నమస్కారం శ్రీ అచ్చారనంద కృష్ణస్వామి గారు నమస్కారం అండి నూట తొమ్మిదవ మనీ మంత్ర వీడియోలో పిల్లలకు సంబంధించి నిజంగా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే చాలామంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి తెలియదండి పిల్లలకి ఏ విధంగా పెంచాలనే దాని మీద అవగాహన ఉండదు మనం మాటలు మాట్లాడడంలో కూడా ఏం మాట్లాడుతున్నా తెలియదు కామన్ వర్డ్ అనుకుంటారు వాళ్ళు కానీ అది వాళ్ళ మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది వాళ్ళ ముందు ఎప్పుడు నెగిటివ్ మాట్లా మాట్లాడుతుంది మాట్లాడుతూ తప్పు చేసినా సరే పర్లేదు ఇంకోసారి తప్పు చేయకని చెప్పండి అంతే తప్ప ఇంకా వాళ్ళని లేదు పిల్లలకి అవునండి వాళ్ళ దైవ ఎందుకు తిడతావా పిల్లల వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి నిజంగా చూసిన తర్వాత చాలామంది ఓహో ఇలా అనకూడదు ఇలా చేయకూడదు అనే ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది పెంచే వాళ్ళకు కూడా అంటే కొత్తగా కొంతమందికి పిల్లలు పుడతారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా చాలా బాగా చెప్పారు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది అలా చెప్పకూడదు అలా మాట్లాడకూడదు అని చాలా పద్ధతిగా చెప్పారు గమ్మత్తు ఏంటంటే సార్ అది సబ్ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుని మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నాం కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ మైండ్ అది సృజన చేతంలో పోయి కూర్చుంటుంది వాడికి తెలియదు చిన్నప్పుడే బీజం పడిపోతుంది అది ఏమవుతుందంటే పెరుగుతూ 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 వచ్చిన తర్వాత వాడు ఒక మంచి స్థితిలో ఎదిగిన తర్వాత ఆ సూపర్ కాన్షియస్ మైండ్లో ఉన్నది ఏదైతుందో అది బయటకు వచ్చేస్తుంది వాడు ఎదిగిన దాన్ని అంతా డిస్టర్బ్ చేస్తుంది ఒక కుప్ప కూలిపోతుంది సామ్రాజ్యం అప్పుడు ఎంత బాధపడతాం ట్రూ అండి ఓకే లాస్ట్ వీడియోలో పిల్లలకు సంబంధించి చాలా గొప్పగా వివరణ ఇచ్చారు నోట పదవ మనీ మంత్రాకి వచ్చాం సార్ ఫిగర్ పెరుగుతూ ఉంది పెరగాలి ఇంకా పెరగాలి అవును చాలా చాలా పెరగాలి ఏం చెప్పబోతున్నారు మనీ మంత్ర అది నూట పది కాబట్టి మనం గట్టి సంకల్పం చేసుకున్నాం ఎస్ సంకల్పాల గురించి చెప్పదలుచుకున్నాను ఓకే సంకల్పం అంటే ఏంటి అసలు సంకల్పం ఎందుకు చేయాలి సంకల్పం చేస్తే ఏమవుతుంది సంకల్పం ఎలా చేయాలి ఇది మనకు సరిగ్గా తెలిసినప్పుడు మనకు అనుకున్నవి జరుగుతాయి అప్పుడు వరకు జరగవు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంకల్పం అంటారు కదా పెద్దలు ఈ సంకల్ప బలం సరిగ్గా వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుంది కాబట్టి ఈ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి సంకల్పం అంటే ఏం చేస్తాం ముందు అది తెలుసుకోవాలి సంకల్పం సంకల్పం అంటే నువ్వు ఏదైనా ఒక మాట అనుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండడం అనే సంకల్పం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు లేదా ఒక మాట ఇచ్చినప్పుడు కానీ దానికి కట్టుబడి ఉండడం అనే సంకల్పం ఇక్కడ మనం ఏం చెప్తున్నాం నేను ఈ యొక్క సంవత్సరంలో ఒక పనిని నేను కంప్లీట్ చేయదలుచుకున్నాను నేను గతంలో కూడా చెప్పాను ఎవ్రీ ఇయర్ ఒక ఏం పెట్టుకోండి అంటే డబ్బుతో పాటు మీ యొక్క అలవాట్లతో పాటు మీ యొక్క ఆలోచనలతో పాటు ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకోండి అంటే ఈ సంవత్సరం నేను భగవద్గీత కంప్లీట్ చేస్తాను అంటే మొత్తం శ్లోక సహితం నేను కంప్లీట్ చేస్తాను ఈ సంవత్సరం నేను ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అలా ఈ సంవత్సరం నేను ఈ యొక్క బిజినెస్ చేస్తాను అంటే మీరు రెగ్యులర్ బిజినెస్తో కాకుండా మళ్ళీ ఇది ఒకటి పెట్టుకోవాలి ఒక వ్యాపకం నువ్వు ఖాళీ ఉండడానికి లేదు అక్కడ కూడా ఎప్పుడు కూడా ఖాళీ ఉండడానికి లేదు ఖాళీ ఉన్నామా పనికి అన్నీ మెదడులో వస్తాయి వచ్చే మీరు ముందుకు పోలేరు కాబట్టి ఏం చేయాలంటే మీరు ఇరవై నాలుగు గంటలు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి అంటే విశ్వానికి పని చెప్తుండాలి పని చెప్తున్నప్పుడే పని చెప్తుండాలంటే మీరు ఏం చేయాలి ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి సంకల్పంలో ఏమవుతుందంటే నీకు ఒక దృఢనిశ్చయం అనేది ఉంటుంది రెండోది కట్టుబడి ఉంటాం కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఇటు డిస్టర్బెన్స్ అయినా సరే ఇది మాత్రం సరిగా చేయగలుగుతాం అప్పుడు సంకల్పం నెరవేరుతుంది ఇవన్నీ ఉండని వ్యాపకాలు డైలీ డైలీ మీరు ఏం చేస్తారు ఎంత సంపాదిస్తారు మీకు ఏమేమి అనుకున్నారా అవన్నీ పక్కన పెట్టండి వీటితో పాటు సంకల్పం అనేది ఒకటి పెట్టుకుంటే మీకు తెలియకుండానే ఇది బలపడుతుంది దీని పని చేసుకుంటే ఇది బలపడుతుంది బలపడేమవుతుందంటే ఒకనొక సమయంలో మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో చూపిస్తుంది కాబట్టి సంకల్పం అనేది ఎలా చేయాలంటే చక్కగా శుభ్రంగా ఒక ప్లానింగ్ వేసుకోండి ఒక నెల రోజులకు సరిపడా ప్లానింగ్ వేసుకోండి ఒకటే సంకల్పం చేయండి పది చేయకండి సంకల్పంలో ఒకటే చేయండి ఈ నెల రోజుల్లో ఆ సంకల్పం అనేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నెరవేర్చి నెరవేరాల్సిందండి లేదా వన్ ఇయర్ పెట్టుకోండి ఈ వన్ ఇయర్లో నేను ఖచ్చితంగా చేసినందుకు కృతజ్ఞతలు అంత గట్టిగా అది అవుతుంది ఎందుకంటే దానికి మీరు కట్టుబడి ఉంటారు సంకల్పం అంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు మామూలుగా అయితే కట్టుబడి ఉంటారు మామూలుగా ఏం చేస్తారంటే అది క్యాజువల్గా చెప్పేస్తారు చేసేస్తారు అది కాదు ఇక్కడ సంకల్పం అంటే మీరు కట్టుబడి ఉండడం అది ముందు మీరు మర్చిపోవద్దు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం లేదా ఈ నెలలో నేను ఈ యొక్క పని చేసినందుకు కృతజ్ఞతలు దాన్ని ఖచ్చితంగా చేస్తున్నట్టు మీరు ఫీల్ కావాలి అంటే మీరు వంద ఆలోచించినా సరే ఆ వంద ఒకటి మాత్రం ఇదే ఉండాలి లేదా వంద ఆలోచించినా సరే ఇదే ఉండాలి లేదా వంద ఆలోచించినా సరే ఇదే ఉండాలి అక్కడ ఇది మాత్రం జైంట్ కావాలి మీరు రెగ్యులర్ చేస్తున్న పనులతో పాటు ఇది ఒకటి జైంట్ కావాలి ఇది లేకుండా ఇవన్నీ వేస్ట్ ఇవి ఆలోచించాలి లేదా ఇది ఒకటే పెట్టుకోండి ఇంక ఇవన్నీ అవసరం ఇవన్నీ వాటికి అవే జరుగుతాయి ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను మరి దేనికోసం మేము పనిచేయాల్సిన అవసరం లేదు ఆ ప్రకృతి అలా మీకు అన్ని సమకూరుస్తుంది జస్ట్ అలా కూర్చోండి మీకు ఏం కావాలని జరుగుతుంది నాతో నువ్వు అతను ఛాలెంజ్ చేశాడు నాకు కూర్చొని డబ్బేలా వస్తుంది అన్న నువ్వు గట్టి సంకల్పం చే వస్తుంది నిజంగా నిజంగా అట్లయితే నేను పనిచేస్తాను నేను తాళం వేసుకొని కూర్చుంటాను నేను ఎవరిని అడగను మొబైల్ కూడా పక్కన పెట్టుకోను నేను ఎక్కడ ఉన్నాను కూడా తెలియదు అప్పుడు డబ్బేలా వస్తుంది అన్నాడు నేను నీ సంకల్పం గట్టిదైతే ఆ విషయం నేను తనే డబ్బిస్తుందని చెప్పి అదే నిజంగా మా మరి మండి నేను అలా చేస్తాడో నేను కూడా అనుకోలేదండి నిజంగా కూడా అనుకోలేదు తర్వాత తెలిసింది నాకు ఏం చేస్తాడంటే ఆ పైన ఒకటి పెంట్ హౌస్ ఉండింది ఆ పెంట్ హౌస్లో స్టోర్ రూమ్ లాంటిది ఏదో ఉంది దాంట్లో పోయినాడు ఆ లోపలనే టాయిలెట్ అవన్నీ ఉన్నాయి ఒక నాలుగైదు రోజులకు సరిపడా సరుకులన్నీ పెట్టుకున్నాడు తినడానికి చేయడానికి స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు ఆగి పడుకున్నాడు అంత ఒక రోజే అయిపోయింది వాళ్ళు ఆవిడ ఎడిపోయినాడు అనుకుంది నెక్స్ట్ మార్నింగ్ అయింది వీడు ఇంకా రాలేదు ఎడిపోయినా అని చూస్తే ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు ఆ స్నేహితులు కడితే మాకు కనిపించలేదు అన్నారు బంధువులు కడితే మా దగ్గర రాలేదు ఇక ఆందోళన స్టార్ట్ అయిపోయింది ఆందోళన స్టార్ట్ అయిపోయి ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడో రోజు అందరు బంధువులు పోగారు పోగైన తర్వాత ఏడ్చేస్తుంది ఆడిపోయినా కూడా తెలియదు ఫోన్ లేదు ఏం లేదు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె చేస్తుంటే అసలు ఏమైంది మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా ఏమైందా అంటే మొన్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఒక మూడు లక్షలు కావాలన్నాడు ఆయన ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అనుకున్నాము అంతే తప్ప ఇంకేం తెలియదు అన్న కానీ అయ్యో మూడు లక్షల కోసం వీడు ఏమైనా చేసాడా ఎక్కడ పోయి ఏమైనా అయిపోయిందా అని చెప్పేసి వాళ్ళు అంతా పడుతున్నారు హడావుడి పడుతుంటే అనుకోకుండా వాళ్ళ పాప ఎవరో పైకి వెళ్ళారు ఏదో ఆడుకోవడానికి దీనికి పైకి వెళ్ళి చూస్తే డోరు పెట్టింది ఉంది డోర్ నాక్ చేస్తే ఎవరు తీయట్లేదు అనుకోకుండా పాప కిందకి వచ్చేసి వీళ్ళకి చెప్పింది ఇది పైన ఎవరు ఉన్నారు డోర్ నాక్ చేసినా అని ఎవరు తీయట్లేదు అందరూ హడవుడి పైకి వెళ్ళారు అప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే బంధువులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సరే వాడు మళ్ళీ చేసుకుంటాడో ఇప్పటికీ మూడు రోజులు అయిందని చెప్పేసి మూడు లక్షలు సిద్ధం చేశారు వాళ్ళు అదేం చేసేది తలుపు కడితే విడి తీయడే లోపల నుంచి బెడీ వేసుకొని కూర్చున్నాడు అప్పుడు వీళ్ళు గట్టియారు ఏ రాదు అంటే అప్పుడ చెప్పండి నేను నీ మూడు లక్షల కోసం చస్తావరా ఇప్పటికి మూడు రోజులు అయింది నువ్వేం టెన్షన్ పడక ఇదిగో డబ్బులు రెడీ ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి నువ్వు ముందు తలుపుది మీకు ఇచ్చేస్తావు అన్నారు డబ్బా డబ్బా డబా బాధగానే వాడు తీస్తాడు మూడు లక్షలు ఇచ్చాడు విశ్వం ఇవ్వాలనుకుంటే తలుపు బద్దలు కొట్టనే ఇస్తుంది నీకు నీ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి అది సంకల్ప బలం అంటే అంటే అందరిని ఇలా చేయమని కాదు చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ సంకల్ప బలం అనేది గట్టిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఏదైనా వస్తుంది ఏదైనా అవుతుంది బాగా గుర్తుంచుకోండి సంకల్పం అనేది అంత గట్టిగా ఉండాలి దాని మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి అప్పుడే అది వస్తుంది అది సంకల్పం మీరు రియలైజ్ చేసుకుంటారు సంకల్పాలు మీ ఇష్టం ఖచ్చితంగా ఒక ఏం పెట్టుకోండి గ్రేట్ ఎగ్జాంపుల్ అండి నిజంగా నిజంగా జరిగి అంటే అందులో బ్లాక్మెయిల్ అనేది వాటికి డబ్బు కావాలి అదే అదే ఆ సంకల్ప బలం అనేది పనిచేసి విషయం ఇచ్చేసాను తలుపు కొట్టి మరి బద్దలు కొట్టి మరి ఇచ్చింది ఎందుకు రాదండి డబ్బు ఎలాగైనా వస్తుందా ఎలా వస్తే నీకేం డబ్బు తీసుకో అంతే ముండితనం సంకల్ప బలం అనేది అలా గట్టిగా ఉంది అలాగే మీ జీవితంలో ఎదగడానికి ఒక స్థాయికి వెళ్ళడానికి మాత్రం మీరు కూడా ప్లాన్ చేసుకొని ఒక సంకల్ప బలం పెట్టుకొని ఆ సంకల్పాన్ని మాత్రం ప్రతిరోజు దాన్ని నెమరు వేస్తున్నట్టు వంద పనులు చేస్తున్నా వంద ఒకటి అది ఉండాలి లేదా వందలో ఒకటి మొదటి అది ఉండాలి ఏదో రకంగా దాన్ని కలుపుకొని వెళ్ళిపోండి మీరు పెట్టుకున్న సమయంలోపు ఆ సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి సంక్షయాల్లో థ్యాంక్ యూ అండి నిజంగా కూర్చొని చోటే డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద చాలామంది డౌట్ వస్తుంది ఈయన ఏం చెప్తున్నారు అవసరం లేని మొత్తం చెప్తారని లేదంటే ఎలా డబ్బు వస్తుంది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ పెడతారు కదా వాళ్ళకి మాత్రమే వీడియో అని ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్ అని మంచి ఆన్సర్ అని అనుకుంటున్నాను నేను మంచి ఆన్సర్ అని అందరూ అలా చేయద్దు చూడండి మురుకుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి దేవుడి విషయానికి వస్తే మహాపండితుడు ఉన్నాడు వాడికి దర్శనం దేవుడు ఎందుకంటే వాడికి అన్ని శాస్త్రాలు తెలుసు పురాణాలు తెలుసు కాబట్టి వాడికి ఏం మిస్టేక్ చేశాను అని పొద్దుగా వాటి మీదే క్యాన్సల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కన్నప్పు ఉన్నాడు ఆయన మూర్ఖుడు ఆయనకేం తెలీదు కిరాతకుడు ఆయన పిచ్చి పిచ్చిగా మాంసం ముద్దలు పెట్టాడు కన్ను పెట్టాడు దాన్ని మనం వచ్చేసాడు దేవుడు కాబట్టి ఇక్కడ మేధావుల కంటే మామూలుగా మొండి వాళ్ళతోనే అంటే సంకల్ప గులం అనేదే మొండిది ఇలాంటి వాళ్ళకి ఈజీగా అయిపోతాయి పనులు అంతే ఇంకేం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా గ్రేట్ ఎగ్జాంపుల్ అండి చాలామందికి ఉపయోగపడే విధంగా అంటే అర్థమయ్యే భాషలో చెప్పటం అంటే ఇదేనండి మనీకి సంబంధించిన టాపిక్స్ వచ్చినప్పుడు ఎలా ఏంటి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు బట్ దీన్ని ప్రాక్టీస్లో పెట్టద్దు ఎగ్జాంపుల్ మాత్రం అలా అనుకుంటే బోలెడ్ ఎగ్జామ్స్ పెట్ట చెప్పాం మనం ఈ పాటికి మరి అవన్నీ పాటించని ముందుకు పోవట్లేదు మనకి తీసుకోకండి మనకు వచ్చేటివి తీసుకొని ముందుకు పోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్